చూస్తున్నాం. జులానాలో వినేష్ పోగట్ విజయం సాధించారు. హర్యానాలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ పరుగులు తీస్తుంది. మొత్తం మీద అంచనాలను తలకిందులు చేస్తూ మెజారిటీ మార్క్ బీజేపీ దాటేసింది. 49 చోట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది. 35 స్థానాల్లో లీడ్లో కాంగ్రెస్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద ఐఎన్ఎల్డీ కానీ జేజేపీ కానీ ఆప్ కానీ పూర్తిగా సత్తా చూపించలేక సత్తికలు పడిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. హర్యానాలోని జులానా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రముఖ రెజ్లర్ వినేష్ పోగట్ విజయం సాధించారు. మొదట ఆధిక్యంలో కొనసాగిన ఆమె తరువాత కొన్ని రౌండ్ల పాటు వెనుకబడ్డారు. అనూహ్యంగా మళ్లీ దూసుకొచ్చి విజయ కేతనం ఎగరవేశారు. హర్యానాలో ఫలితాల సరళి క్షణక్షణానికి మారుతోంది. తొలత కాంగ్రెస్ ఆధిక్యంలో జోరు ప్రదర్శించగా తర్వాత బీజేపీ క్రమంగా పుంజుకుంది. అటు జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి కూడా దూసుకెళ్తోంది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 స్థానాలు అవసరం ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ గెలుపు ఆధిక్యం అలాగే గెలుపు స్థానాలు కలిపి బీజేపీ 46 స్థానాల్లో దూసుకెళ్తుంది. అటు కాంగ్రెస్ 38 స్థానాలకు పరిమితమైంది. ఇక ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉండగా ఐఎన్ఎల్డీ కానీ ఐఎన్ఎల్డీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ ఇంకా ఖాతా కూడా తెరవలేదు. మొత్తం మీద ఐఎన్ఎల్డీ కానీ లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఎక్కడా కూడా పర్ఫార్మెన్స్ చూపించలేని పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఆప్ పూర్తిగా చతికలు పడిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ దూసుకెళ్తోంది. ప్రస్తుతం 43 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 28 స్థానాలు అలాగే పీడీపీ 2 స్థానాలు, కాంగ్రెస్ 8 స్థానాల్లో ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇతరులు 9 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ బీజేపీ పీడీపీ ఒంటరిగా పోటీ చేశాయి. కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తులో ఉన్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. మొత్తం మీద తొలత కాంగ్రెస్ కొంత ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ కూడా తర్వాత బీజేపీ క్రమంగా పుంజుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది హర్యానాలో. పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ని అడిగి తెలుసుకుందాం. సందీప్, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? నందు, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కూడా 2 రాష్ట్రాల కూడా తలకిందులైనాయని కూడా చెప్పచ్చు. హర్యానాలో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పడం జరిగింది. అలాగే జమ్మూ కాశ్మీర్ సంబంధించి కూడా అక్కడ బీజేపీ అధికారంలోకి వస్తాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్ 2 రాష్ట్రాల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ని కూడా తలకిందులు చేశాయి ఎన్నికల ఫలితాలను చెప్పుకోవచ్చు. హర్యానాకు సంబంధించి బీజేపీ స్పష్టమైన మెజారిటీ 49 సీట్లతో కూడా ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీ కేవలం 34 స్థానాలతో కూడా 2వ స్థానానికి సరిపెట్టుకుందని చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా చూసుకున్నట్లయితే హర్యానాలో బీజేపీ ఊహించని గత పదేళ్లలో ఊహించని ఫలితాలు ఈ మూడోసారి కూడా అయిపోయింది. హ్యాట్రిక్ విజయం దిశగా కూడా బీజేపీ దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. జట్ల ఉద్యమం కావచ్చు, రైతుల ఆందోళనలు కావచ్చు, రైతు ఉద్యమాలు కావచ్చు, రెజ్యులర్లపై నిషేధాజ్ఞలు అన్నీ కూడా బీజేపీ విజయాన్ని ఆపలేకపోయాయని చెప్పుకోవచ్చు. రైతుల నల్ల చట్టాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా హర్యానాలో ఉద్యమాలు జరిగాయి. జట్వా ఉద్యమాలు అలాగే రైతు ఉద్యమాలు అన్నీ కూడా పెద్ద ఎత్తున కూడా జరిగాయి, కానీ బీజేపీ విజయాన్ని ఏవి కూడా ఆపలేకపోయాయని చెప్పుకోవచ్చు. బీజేపీ కాంగ్రెస్ కూడా ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ ముందంజలో ఉంది, కానీ అనూహ్యంగా కూడా ఒక్కొక్క సీటు ఒక్కొక్క సీటుగా పూర్తి స్థాయిలో కూడా వెనుకబడిపోయాయని కూడా చెప్పుకోవచ్చు. మెల్లగా మెల్లగా కూడా బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. ఇక్కడ బీజేపీ కావచ్చు, హర్యానాలో కాంగ్రెస్ కావచ్చు, రెండు కూడా స్పష్టమైన మెజార్టీ రకమైన బీజేపీ ఒక్కసారిగా కూడా 49 సీట్లతో కూడా ముందంజలో, మిగతా స్థానాల్లో కూడా ఇండిపెండెంట్లు కూడా ముందంజలో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. మిగతా ఇండిపెండెంట్ దాదాపుగా చూసుకుంటే 7 స్థానాల్లో కూడా హర్యానాలో ముందంజలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే మాత్రం కాంగ్రెస్ ముందంజలో ఉంది. పీడిఎఫ్ అక్కడ చూసుకున్నట్లయితే పీడిపి ఆధిక్యం కూడా కొనసాగుతుంది. బీజేపీకి ఇక్కడ ఘోరమైన ఓటమి చూస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కేవలం 25 స్థానాల్లోపే బీజేపీ పడిపోతుందని చెప్పుకోవచ్చు. కేవలం ఉదయం చూసుకున్నట్లయితే బీజేపీ 30 స్థానాల్లో లీడ్ ఉండే, కానీ ఒక్కొక్కటి కూడా పీడిపి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, పూర్తి ఈ కుటుంబం కూడా ఇక్కడ అధికారంలోకి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనటువంటి సంబంధించి నార్త్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. నార్త్ నుంచే తమ విజయ కేంద్రం ఎగురవేస్తాం, హర్యానా నుంచే తమ విజయ దుందుబి కొనసాగుతుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేసింది. సౌత్లో కేవలం రెండు, తెలుగు ఏదైతే ఇటు కర్ణాటకలో కొద్దిగా ఆధిక్యం, తెలంగాణలో కొద్దిగా ఆధిక్యం కనపరిచినటువంటి బీజేపీ పార్టీ అక్కడ నార్త్లో ఆధిక్యంలో ఉంది, కానీ ఇక్కడ సౌత్లో కొద్దిగా మెరుగుపరుగుతున్న నేపథ్యంలో హర్యానాలో పూర్తిగా వీక్ అయింది అని చెప్పేసి కూడా అనుకున్నారు. కానీ ఎప్పటిలాగే కూడా, ఎందుకంటే పదేళ్ల పాటు అక్కడ బీజేపీ పార్టీ అధికారంలో ఉండే, కానీ ఈసారి అక్కడ ప్రభుత్వంపై వ్యతిరేకత తప్పకుండా అక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి కూడా అనుకున్నారు. కానీ బీజేపీ మరోసారి కూడా అక్కడ హ్యాట్రిక్ విజయం కూడా సాధించబోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. కేంద్రం కూడా ఇప్పటికే పూర్తిస్థాయిలో కూడా, ఎందుకంటే మొదటి 2 గంటల పాటు కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉండే, బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉండే, దానిపై దృష్టి సారించినటువంటి బీజేపీ ముఖ్యంగా ఇండిపెండెంట్ పైన కూడా దృష్టి పెట్టి ఇండిపెండెంట్ అధికంగా గెలిస్తే మాత్రం తప్పకుండా వారి బీజేపీ వైపు మొగ్గు చూపేందుకు కూడా ప్లాన్ చేసింది. కానీ అనూహ్యంగా స్వతహాగా కూడా బీజేపీయే 49 స్థానాల్లో కూడా ఆధిక్యంలోకి దూసుకెళ్లడంతో కూడా ఇక మ్యాజిక్ ఫిగర్ దాటింది. 46 సీట్స్ మ్యాజిక్ ఫిగర్ అనుకున్న నేపథ్యంలో కూడా మిగతా 3 స్థానాలు కూడా అధికంగా ఉన్న నేపథ్యంలో బీజేపీకి ఇక అధికారం ఇక లాంఛనమే అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ప్రతి దగ్గర కూడా ప్రతి అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5,000-10,000 లీడ్ ఉంది. ఇక్కడ బీజేపీకి సంబంధించి కేవలం 1,500-2,000 మాత్రమే లీడ్. అంటే ఒక చూసుకున్నట్లయితే పూర్తి స్థాయి ఫలితాలు వచ్చేసరికి మాత్రం కొద్దిగా కాంగ్రెస్కు కూడా కొద్దిగా సీట్లు పెరిగే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం ఇప్పటివరకు మాత్రమే చూసుకున్నట్లయితే బీజేపీకి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కేవలం లీడ్ మాత్రమే చూపిస్తున్నాయి, ఫలితాలు కూడా తారుమారు అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం రౌండ్కు సంబంధించి కేవలం 1,000-1,200 మార్జిన్ లీస్ట్ మార్జిన్ తో మాత్రమే ఏదైతే రిజల్ట్స్ జరుగుతున్నాయి. ఇటు రౌండ్ కూడా కేవలం మార్పులు మాత్రం కేవలం తక్కువ ఓట్లతో ఇదంతా జరుగుతుందని కూడా చెప్పవచ్చు. నందు అంటే సందీప్ మేజర్గా బీజేపీకి ఎలా కలిసి వచ్చిందని మనం చూడవచ్చు అంటారు. అంటే మీరు చెప్పినట్లుగా ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ కానీ అంచనాలు కానీ అన్ని కాంగ్రెస్కి పాజిటివ్గా ఉన్నాయి, కానీ రిజల్ట్స్ టైంకి వచ్చేసరికి బీజేపీ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కదా. బీజేపీకి మేజర్గా కలిసి వచ్చిన ఫ్యాక్టర్స్ కానీ లేదంటే కాంగ్రెస్కి కలిసి రాని ఫ్యాక్టర్స్ కానీ ఎలా చూడవచ్చు అంటారు మనం? అంటే నందు ముఖ్యంగా చూసుకుంటే దాదాపుగా ఒక 1 మంత్ నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, అన్ని కొన్ని సర్వే సంస్థలు కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ 2 డేస్ బ్యాక్ చెప్పాయి, సర్వే సంస్థలు కూడా అక్కడ 10 ఏళ్ల పాటు కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి ఉండే తప్పకుండా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ఎందుకంటే అక్కడ రెజ్యులర్లకు సంబంధించిన నిషేధం కావచ్చు, రైతు ఉద్యమాలు ముఖ్యంగా రైతు ఉద్యమాలు ఢిల్లీలో చేసినప్పుడు హర్యానాకు సంబంధించిన రైతులు అత్యధికంగా అక్కడ పాల్గొన్నారు.
వారిపైనే కూడా లాఠీ చార్జ్ కావచ్చు, విపరీతమైన ఒత్తిడి చేసి వాళ్లకు చాలా ఇబ్బందులు పెట్టింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి కూడా అక్కడి నుంచి రైతు ఉద్యమం పుట్టింది. తప్పకుండా ఈ ఎఫెక్ట్ ఢిల్లీ ఎఫెక్ట్ తప్పకుండా హర్యానాపై ఉంటుంది అని చెప్పేసి కూడా అనుకున్నారు. ముందుగా కూడా ఆప్ కూడా ఇక్కడ ఈ రెండు రాష్ట్రాలు కూడా ఫెయిల్ అయింది, బోని కొట్టలేదు అని చెప్పి విఫలమైంది అని చెప్పి ఆ ఆప్కు సంబంధించిన రైతు ఉద్యమాలు ఇవన్నీ కూడా కొద్దిగా కాంగ్రెస్ పార్టీకి ఫేవర్ అవుతాయి. అలాగే రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇవన్నీ కూడా సక్సెస్ ఉంటుందని చెప్పేసి కూడా అనుకున్నారు. కానీ ఇవన్నీ ఏదైతే డ్యామేజ్ జరుగుతుంది బీజేపీకి హర్యానాలో నేను గ్రహించినటువంటి కేంద్ర ప్రభుత్వ బీజేపీ పెద్దలు కూడా గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. బీజే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకును కూడా పోల్ మేనేజ్మెంట్ పూర్తిగా దెబ్బతీసి బీజేపీకి సంబంధించి, ఎందుకంటే రెండు పర్యాయాల కంటే ఈసారి అత్యధిక సీట్లు కూడా వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 49 గతంలో చూసుకుంటే స్వల్ప మెజారిటీ మీద ఇండిపెండెంట్లతో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది హర్యానాలో. కానీ ఈసారి సొంతంగా కూడా మెజారిటీ దిశగా కూడా, కానీ రౌండ్ కూడా కొద్దిగా తీవ్ర ఉత్కంఠగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫలితాలు తారుమారై అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం 1000 నుంచి 1200 ఓట్ల ఓట్లతో మాత్రమే ఈ పోల్ జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నికల సరళి జరుగుతుంది ఇప్పటి వరకు చూసుకుంటే. ఆప్ పరిస్థితి ఏంటి సందీప్, ఎందుకని అసలు ఆప్ ఖాతా కూడా తెరవలేని పరిస్థితిలో ఉంది? నందు ఆప్ పార్టీ చూసుకున్నట్టయితే కేవలం 2 రాష్ట్రాల్లో మాత్రమే ఆప్ ఉందని చెప్పుకోవచ్చు, పంజాబ్ కావచ్చు ఢిల్లీ కావచ్చు. అదే తరాల పక్కకున్నటువంటి హర్యానా కూడా కొద్దిగా ఊపు వస్తుంది, ఆ జోష్ ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీ వ్యతిరేకత అలాగే కేజ్రీవాల్కి సంబంధించినటువంటి అతని సీఎంకు సంబంధించినటువంటి సీఎంగా రాజీనామా చేసి దిగిపోవడం, అతను లిక్కర్ కేసులో కూడా జైలుకు వెళ్ళడం, ఆ సానుభూతి సెంటిమెంట్ ఏదో వర్కౌట్ అవుతుందని అనుకున్నారు నందు. కానీ ఎక్కడ కూడా ఆప్ను హర్యానా ప్రజలు ఆదరించలేరు. ఎందుకంటే పంజాబ్ సీఎం మాన్ మాత్రం కేవలం ఒక దఫా రెండు దఫాలు మాత్రమే అక్కడికి ప్రచారానికి వెళ్ళి వచ్చాడు. జమ్మూ కాశ్మీర్లో అయితే ఇక ఆప్ సంగతి అసలు చెప్పనవసరం లేదు, ఎందుకంటే అక్కడ ప్రజలు కూడా ఆదరించలేకపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఆప్ సంబంధించి కేజ్రీవాల్ బెయిల్ వ్యవహారం కావచ్చు, అక్కడ సీఎం పీఠం ముఖ్యమంత్రి మార్పు కావచ్చు, ఇవన్నీ కొద్దిగా వాళ్ళకు ఇన్నర్ ఇష్యూస్, వాళ్ళకు అలా ఆప్ సంబంధించిన ఆప్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుల సమస్యలే అక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన కావచ్చు, అవన్నీ కూడా చూసేవారు ఎవరు లేరు. ఇంకోటి ఈ ఎన్నికలను కూడా ఆప్ కొద్దిగా సీరియస్గా కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఎన్నికల కేజ్రీవాల్ బెయిల్ అంశం కూడా కొద్దిగా క్లిష్ట, కేవలం 15-20 డేస్ బ్యాక్ మాత్రమే కేజ్రీవాల్కి బెయిల్ రావడం, ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆ ఎఫెక్ట్ కూడా పెద్దగా ఆప్ ఫలితాలు ఈ ప్రభావం కూడా ఏం చూపలేదని చెప్పవచ్చు నందు. రైట్, థ్యాంక్ యూ సందీప్.